గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ వెస్ట్ అంటే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ హైదరాబాద్ ఈస్ట్ అంటోంది విజయవాడ హైవేలో శాటిలైట్ టౌన్షిప్లు వచ్చేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది ఇప్పటివరకు నగరం నలుమూలలా విస్తరిస్తున్నప్పటికీ విజయవాడ హైవే ఉండే తూర్పు ప్రాంతంలో మాత్రం అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది కేవలం రియల్ ఎస్టేట్ వెంచర్లు తప్ప పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నాలు పెద్దగా జరగలేదు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు విజయవాడ హైవేను మేము వైడనింగ్ చేస్తున్నాం ఈ ప్రాంతంలోనే హైవేనే ప్రణాళిక తీసుకొని అక్కడ మంచి కాలనీస్ నిర్మించాలని అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ రావాలని అక్కడ ఉండేటువంటి ప్రజలకు హైదరాబాద్ వెస్ట్కు ఎంత అభివృద్ధి జరిగిందో ఈస్ట్కు కూడా ఆ విధంగా జరగాలనేటువంటిదే మా ముఖ్యమంత్రి గారు ప్రణాళిక తయారు చేస్తున్నారు ఎల్బీ నగర్ నుండి మెట్రో రైలును అవుటర్ రింగ్ రోడ్ వరకు ఇవ్వబోతున్నాము అదొక మంచి కార్యక్రమం అవుతుంది అక్కడ కాలనీలందరికీ ప్రజలందరికీ కూడా సదుపాయంలోకి మంచి అందరికీ అవసరాలు తీరే విధంగా ఆ మెట్రో రైళ్ళు ఔటర్ రింగ్ రోడ్ కనెక్ట్ చేస్తాం అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత కూడా మేము బ్రహ్మాండంగా హైదరాబాద్ ఈస్ట్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికే అక్కడ కొన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఎట్లయితే పడమట పక్కలు వచ్చినాయో తూర్పు పక్కకు కూడా అట్లా రావాలనేదే మా డిమాండ్